క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ప్రశ్నలు ఎలా అడగబోతారు అనేటువంటి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుస్తుంది దాంతోపాటుగా మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాలని ప్రాక్టీస్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు చదవడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో ప్రాక్టీస్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తూ మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి ఫ్రెండ్స్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెటర్స్ డిస్కస్ దెమ్

ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ వాజ్ ప్రజెంట్ దేర్ ఇలాంటి సెంటెన్సెస్లో నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని కౌంట్ చేయాలి ఇందులో చూడండి ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ అనేది ఉంది ఆర్టికల్ ఒకటి మాత్రమే వాడబడింది సెక్రటరీ అనేటువంటి పదానికి ముందే వాడబడింది కాబట్టి ఆ పర్సన్ సెక్రటరీ అదే పర్సన్ ట్రెజరర్ అంటే రెండు బాధ్యతలు అతడే ఈజ్ ద సెక్రటరీ అండ్ ఈజ్ ద ట్రెజరర్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో సింగిల్ పర్సన్ కాబట్టి వర్స్ అనేది సరైనటువంటి వర్బ్ అవుతుంది రెండవ సెంటెన్స్ చూడండి ద సెక్రటరీ అండ్ ద ట్రెజరర్ అన్నాము ఆర్టికల్ రెండు ఆర్టికల్స్ ఉపయోగించబడ్డాయి కాబట్టి ఈ పర్సన్స్ ఇద్దరు వేరు వేరు సో ఒకత ఏమో ద సెక్రటరీ అన్నాము అండ్ ఇంకొకతను ట్రెజరర్ అన్నాము అంటే ఆర్టికల్ రెండు సార్లు ఉపయోగించబడింది కాబట్టి ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టుగా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వర్బ్ వర్ అనేది కరెక్ట్గానే వాడబడింది సో దీన్ని బట్టి చూసినప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో వర్జ్ అనే వర్బ్ సరైనదే సెకండ్ సెంటెన్స్లో వర్ అనేటువంటి వర్బ్ కూడా సరైనది సో మరి ఏ ఆప్షన్ సరైనది ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ ఈజ్ కరెక్ట్ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ బోత్ ఏ అండ్ ఆర్ ఇన్కరెక్ట్ ఏంటి ఇందులో అంటే ఏ అండ్ బి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ రెండు కూడా సరైనటువంటి ఆన్సర్సే అవుతాయి ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయాలి వాట్ హీ సేస్ ఈజ్ వన్ సబ్జెక్ట్ వాట్ హీ డస్ ఈజ్ అనదర్ సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులని యాండ్ అనేటువంటి కంజంక్షన్ కలిపింది సో ఒక సబ్జెక్ట్ని మరొక సబ్జెక్ట్ని యాండ్ అనేది కలిపినప్పుడు అప్పుడు అదేమవుతుంది ప్లూరల్ వర్బ్ అనేది ఉపయోగించాలి రెండు సబ్జెక్టులని యాండ్ అనేటువంటి పదం కలిపితే ప్లూరల్ వర్బ్ వాడతాము సో వాట్ హీ సేస్ అనేది ఒక సబ్జెక్ట్ వాట్ హీ డజ్ అనేది రెండవ సబ్జెక్ట్ అండ్ కలిపింది కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలి ప్లూరల్ అంటే డజ్ కాదు ఈజ్ కాదు నాట్ అగ్రి కూడా కాదు డు నాట్ అగ్రి అనేది సరైనది అవుతుంది ఒకవేళ సింగ్యులర్ అయితే డజ్ వచ్చేది కానీ రెండు సబ్జెక్ట్లని యాండ్ కలిపినప్పుడు అది ప్లూరల్ అవుతుంది అందుకే ప్లూరల్ వర్బ్ అయినటువంటి ఇక్కడ డూని ఉపయోగించుకోవడం జరిగింది

ఎల్డర్ ఎల్డెస్ట్ అనేది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబ సభ్యులని కనుక పోల్చడానికి ఎల్డర్ ఎల్డెస్ట్ అనేటువంటి పదాలని వాడితే ఓల్డర్ ఓల్డెస్ట్ అనేటువంటి పదాలని మాత్రం అదర్ దాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అదర్ దాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అదర్ పర్సన్స్ ఈవెన్ ప్లేసెస్ లేదా థింగ్స్ వస్తువులని పోల్చడానికి ఓల్డర్ ఓల్డెస్ట్ అనేటువంటి పదాలని ఉపయోగిస్తాము సో ఫ్యామిలీ మెంబర్స్ని కంపేర్ చేయడానికి ఎల్డర్ ఎల్డెస్ట్ అయితే అదర్ పర్సన్స్ని ప్లేసెస్ని థింగ్స్ని చెప్పడానికి ఓల్డర్ ఓల్డెస్ట్ని వాడుకోవాలి సో ఇక్కడ అంకుల్స్ ఫైవ్ సన్స్ అన్నాం కదా సో ఇది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాబట్టి ఇక్కడ మనకి ఓల్డెస్ట్ అనేది రాంగ్ అవుతుంది ఎల్డెస్ట్ అనేది సరైనది అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎల్డెస్ట్ రుస్తుమ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ మై అంకిల్స్ ఫైవ్ సన్స్ ఉదాహరణకు చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను దిస్ ఈజ్ ద డ్యాష్ టెంపుల్ ఇన్ అవర్ సిటీ ఇన్ అవర్ సిటీ డ్యాష్ ఈజ్ ద దిస్ ఈజ్ ద డాష్ టెంపుల్ ఇన్ అవర్ సిటీ ఇక్కడ టెంపుల్ని కంపేర్ చేస్తున్నాము సో థింగ్స్ని ప్లేసెస్ని అదర్ పర్సన్స్ని కంపేర్ చేయడానికి ఓల్డెస్ట్ లేదా ఓల్డర్ వాడుకుంటాము ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓల్డెస్ట్ దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ అవర్ సిటీ ఇట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద లాటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ సో ల్యాటర్ అంటే ఏంటి నెక్స్ట్ పార్ట్ లేదా రెండవ పార్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని మనం కనుగొనాలి సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లావణ్య ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్ ఆస్క్డ్ అనేది వి టూ ఫామ్ వి టూ ఫామ్ సో ఏమని అడిగిందంటే ఇన్ సర్ప్రైజ్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ రీడ్ ఆల్ ద బుక్స్

కానీ రెండవ ఆప్షన్ చూడండి దిస్ అనేది ఉంది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ద కేఫ్ ఈజ్ ఇది కూడా ప్రెసెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ కాదు హ్యావ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కూడా హ్యావ్ కాదు హ్యాడ్ రావాలి సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ రెడ్ ఆల్ ద బుక్స్ అతడు నిజంగానే అన్ని పుస్తకాలు చదివాడా అని చెప్పి ఆమె ఆశ్చర్యంతో అడిగింది సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి ప్రశ్నలు చేస్తుండాలి ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మనం మంచి ఆన్సర్స్ చేయడానికి వీలవుతుంది లుక్ ఎట్ ద ఫోర్ సెంటెన్సెస్ కరెక్ట్లీ పంక్షువేటెడ్ సెంటెన్స్ ఏంటంట కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఫోర్ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి సో ఈ ఫోర్ సెంటెన్సెస్లో మరి ఏది కరెక్ట్ పంక్చువేషన్ చూద్దాం ఐ షల్ నాట్ అపోజ్ యువర్ ఐడియాస్ ఐ కాంట్ హవ్ ఎవర్ అప్రూవ్ ఆఫ్ ఇట్ ఇక్కడ కాంట్ అనేది పంక్చువేట్ చేయబడలేదు కాంట్ అంటే అపాస్ట్రఫీటీ రాయాలి కానీ లేదు కాబట్టి మొదటిది ఇన్కరెక్ట్ పంక్చువేషన్ రెండవది ఐ షెల్ నాట్ అపోజ్ యువర్ డిజైన్ ఐ కెనాట్ ఇక్కడ ఐ కెనాట్ హవ్ ఎవర్ అప్రూవ్ ఆఫ్ ఇట్ కానీ ఇక్కడ చూడండి కామా మాత్రమే యూజ్ చేయబడింది సెమీ కోలన్ లాంటిది వాడితే ఇక్కడ సరైనది అవుతుంది ఎందుకంటే ఇది ఒక ఐడియా ఇంకోటి మరో ఐడియా సో ఇది కూడా ఇన్ కరెక్ట్ సెంటెన్సే ఐ షెల్ నాట్ అపోజ్ యువర్ డిజైన్ ఐ కెనాట్ హవెవర్ అప్రూవ్ ఆఫ్ ఇట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఎందుకంటే హవెవర్ అనేటువంటి పదానికి ముందు హవెవర్ అనే పదానికి తర్వాత కామా అనేది ఉండాలి మోర్ ఓవర్ ఇక్కడ సెమీ కోలన్ వేరు వేరు ఐడియాస్ కాబట్టి సెమీ కోలన్ ఉంది సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అర్థమైందా ఇప్పుడు చూడండి నాలుగవది ఐ షెల్ నాట్ అపోజ్ యువర్ డిజైన్ ఇక్కడ చూడండి కాలన్ యూస్ చేయబడింది కానీ ఇలాంటి ఐడియాస్ని కలపడానికి కాలన్ కాదు వి యూస్ సెమీ కాలన్ సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ నౌ లెటర్స్ లుక్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద ఇన్కరెక్ట్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ సింగ్యులర్ నౌన్స్ని సింగ్యులర్ నౌన్స్ని ప్లూరల్గా ఎలా మార్చాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ రీసెంట్ ఎగ్జామినేషన్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేకమైన ఎగ్జామినేషన్స్లో సింగ్యులర్ని ప్లూరల్ ఫామ్స్గా మార్చడం అనే అంశానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మరి ఈ టాపిక్ని మనం ఏంటో చూద్దాం ఇప్పుడు నియర్లీ ఆర్ టువెల్వ్ టు ఫోర్టీన్ రూల్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ రూల్స్ రిగార్డింగ్ హౌ టు చేంజ్ సింగ్యులర్ ఇన్ ప్లూరల్ సింగ్యులర్ని ప్లూరల్లోకి మార్చడానికి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో అడగబడుతున్నాయి సో మరి ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం మెమోరాండమ్ మెమోరాండా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలమ్మా సింగ్యులర్ గనక యూఎంతో ఎండ్ అయితే యూఎంతో ఎండ్ అయితే అది ప్లూరల్లో ఎలా మారుతుందంటే ఏగా మారుతుంది సో ఏంటి సింగ్యులర్ నౌన్ గనక యూఎంతో ఎండ్ అయితే ప్లూరల్లో దాన్ని ఏగా మార్చుకోవాలి ఉదాహరణకి డాటమ్ అనేటువంటి వర్డ్ తీసుకోండి ఇది యూఎంతో ఎండ్ అయింది ఇది సింగ్యులర్ డాటమ్ అనేది దానికి ప్లూరల్ యూఎంని ఏగా మార్చుకోవాలి అంటే ఏమవుతుంది డిఏ టీఏ డేటా అనేది ప్లూరల్ అవుతుంది సో యూఎంని ఏగా మార్చుకున్నాము దిస్ ఈజ్ ద కరెక్ట్ సింగ్యులర్ ప్లూరల్ ఎజెండా ఎజెండాస్ అని ఉంది ఇది తప్పు ఎందుకంటే ఎజెండమ్ అనేటువంటిది ఎజెండమ్ అనేటువంటిది సింగ్యులర్ నౌన్ ఈ యూఎంని ఏగా మార్చుకోవాలి ప్లూరల్లో అప్పుడేమవుతుంది ఎజెండా కరెక్ట్ అవుతుంది సో ఎజెండం ఎజెండా అనేది సరైన సింగ్యులర్ ప్లూరల్ సో దిస్ ఈజ్ కరెక్ట్ ఫంగస్ ఫంగి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సింగ్యులర్లో యుఎస్ ఉంటే ప్లూరల్లో దాన్ని ఐగా మార్చుకోవాలి ఐగా మార్చాలి ఓకేనా యూఎస్ ఉంటే ఐగా మార్చుకోవాలి లెట్ మీ గివ్ వన్ వన్ ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఎస్ ఇక్కడ చూడండి ఎన్యుసిఎల్ఈ యుఎస్ న్యూక్లియస్ ఉంది యూఎస్తో ఎండ్ అయింది ఈ ప్లూరల్లో యుఎస్ని ఎలా మార్చుకోవాలి ఐగా మార్చుకోవాలి న్యూక్లియ దిస్ ఈజ్ ద ఆన్సర్ సో యుఎస్ని ఎలా మారుస్తున్నాము ఐగా మారుస్తున్నాము సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ యుఎస్ని ఐగా మారుస్తున్నాం దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో విచ్ ఈస్ రాంగ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ వన్ రెండవది తప్పు రెండవ దానికి బదులుగా ఎజెండం ఎజెండా అని ఉండాలి ఎజెండమ్ ఎజెండా అని ఉండాలి చూస్ ద ఇన్కరెక్ట్ వర్బ్ ఫామ్స్ ఇందులో రాంగ్ వర్బ్ ఫామ్స్ ఏంటో మనం చూడాలంట డిగ్ వి వన్ డగ్ వి టూ దిస్ ఈజ్ కరెక్ట్ వన్ సీక్ వి వన్ కానీ ఇక్కడ సీక్డ్ అనేది తప్పు దీనికి వి టూ ఫామ్ వచ్చేసి సాట్ ఎస్ఓయు జిహెచ్టీ సాట్ కాబట్టి ఇది ఇన్కరెక్ట్ ఏదంటే ఈ సెకండ్ వన్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది ఎందుకంటే సీక్కి వి టూ ఫామ్ ఏంటి సాట్ లేడ్ వి వన్ టూ లీప్ లెఫ్ట్ వి వన్ వి టూ సో అన్నీ కూడా సరైనవే ఇన్కరెక్ట్ ఏదంటే సీక్ సాట్ అనేది తప్పు సీక్ అని తప్పు సీక్ సాట్ గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈజ్ హై టైమ్ ఐ డాష్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నాలుగు ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నాను నేను ఇట్స్ టైమ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ రెండవది ఇట్స్ అబౌట్ టైమ్ ఇట్స్ అబౌట్ టైం అనేది రెండవ ఎక్స్ప్రెషన్ ఇట్స్ క్వైట్ టైమ్ ఇట్స్ క్వైట్ టైమ్ అనేది మూడవ ఎక్స్ప్రెషన్ ఇట్స్ హై టైమ్ ఇట్స్ హై టైమ్ అనేది నాలుగవ ఎక్స్ప్రెషన్ ఈ నాలుగు ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎప్పుడు కూడా వి టూ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని వాడుకోవాలి ఓకే ఏ ఎక్స్ప్రెషన్స్ అవి ఇట్స్ టైమ్ ఇట్స్ అబౌట్ టైమ్ ఇట్స్ క్వైట్ టైమ్ ఇట్స్ హై టైమ్ ఈ నాలుగు ఎక్స్ప్రెషన్ తర్వాత వచ్చే వర్బ్ ఫామ్ ఏంటి టూ ఫామ్ అందుకే ఇట్స్ హై టైమ్ ఐడియా టు మీట్ మై ఫ్రెండ్ ఐ వెంట్ ఈజ్ ద వి టూ ఫామ్ గో వి వన్ ఐఎమ్ గోయింగ్ కాదు విల్ గో కూడా కాదు సో ఇట్స్ హై టైమ్ ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్ అది వి టూ ఫార్మ్ అవుతుంది ఇవి మూడు కూడా ఏ అర్థాన్ని ఇస్తాయి ఇవి అన్నీ కూడా డిలేయిడ్ యాక్షన్స్ని గురించి తెలియజేస్తాయి డిలేయిడ్ యాక్షన్స్ అంటే ఒక పని ఇదివరకే జరగవలసి ఉండే కానీ ఇంకా జరగలేదు అని చెప్పడానికి ఈ నాలుగు ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగిస్తుంటాము ఇది టెన్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ లాస్ట్ టైం ఈ క్వశ్చన్ని గ్రూప్ టూలో అడగడం జరిగింది గ్రూప్ టూలో ఈ క్వశ్చన్ ఇట్స్ టైంకి సంబంధించి అడిగారు నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ గాట్ ఎ ఫ్రెండ్ హూ కలెక్ట్స్ స్టాంప్ ఇందులో హూ అనేటువంటిది ఏ పదం అవుతుంది అంటాడు హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ అవుతుంది సో గుర్తుపెట్టుకున్నామా హూ హూమ్ హూస్ విచ్ దట్ ఈ ఐదు వర్డ్స్ని మనం ఏమని చెప్తామంటే వి కాల్ దెమ్ రిలేటివ్ ప్రనౌన్ ఏమని చెప్తాము వీ కాల్ దెమ్ రిలేటివ్ ప్రనౌన్ రిలేటివ్ ప్రనౌన్స్ అని చెప్పుకుంటాము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే దీప్తి డాష్ ద పార్సల్ ద లాస్ట్ టైమ్ ఐ స్పోక్ టు హర్ ఐ స్పోక్ టు హర్ సో డిడ్ నాట్ రిసీవ్ ద రిసీవ్డ్ ద పార్సల్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ ద పార్సల్ హ్యాజ్ నాట్ హ్యాడ్ నాట్ రిసీవ్ సో స్పోక్ వీ టూ ఫార్మ్ ఉంది సో వీ టూ ఫామ్కి కంటి కాంబినేషన్లో ఇక్కడ హ్యాడ్ ప్లస్ వి త్రీ రావాలి హ్యాడ్ ప్లస్ వి త్రీ సో మరి ఇక్కడ చూడండి డిడ్ నాట్ తర్వాత రిసీవ్డ్ ఉంది ఇది తప్పు ఎందుకంటే మనం అంటే డూ డజ్ డిడ్ తర్వాత ఎప్పుడు కూడా వి వన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి కానీ ఇట్లా వి టూ అనేది రాకూడదు సో డిడ్ నాట్ రిసీవ్ రావాలి ఇది వి వన్ రావాలి ఇక్కడ సో దిస్ ఈజ్ రాంగ్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ కరెక్ట్ ఇక్కడ హ్యాడ్ హ్యాజ్ నాట్ రిసీవ్డ్ హ్యాజ్ రానే రాదు ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ స్పోక్ వీ టు పాస్ టెన్స్లో ఉంది హ్యాడ్ నాట్ తర్వాత వి త్రీ ఫామ్ రావాలి రిసీవ్డ్ సో డూ డస్ డిడ్ తర్వాత వి వన్ రావాలి అలాగే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తర్వాత వి త్రీ ఫామ్ ఆఫ్ ద బర్బ్ రావాలి సో ఏ రకంగా చూసినా కూడా సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి రెండవది సరైనటువంటి సమాధానం

మే మైట్ మస్ట్ ought టు used టు నీడ్ డేర్ ఈ వర్బ్స్ అన్ని కూడా ఆక్సిలరీ వర్బ్స్ అవుతాయి అండ్ ఇందులో వర్స్ అనేది ప్రైమరీ ఆగ్జిలరీ వర్బ్ వర్స్ అనేది ఏంటి ప్రైమరీ ఆగ్జిలరీ వర్బ్ అవుతుంది ఐ హ్యావ్ కరెక్టెడ్ ఆల్ యువర్ హోంవర్క్ కరస్పాండింగ్ నౌన్ ఫామ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ ఇందులో కరెక్టెడ్ అనేటువంటి పదానికి నౌన్ ఫామ్ ఏంటి అంటే కరెక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే కరెక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్స్ కాదు కరెక్టింగ్ కాదు కరెక్ట్ కూడా కాదు కరెక్షన్ ద పాపులర్ లీడర్ విత్ హిజ్ ఫాలోవర్స్ డాష్ అరెస్టెడ్ లాస్ట్ వీక్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు సబ్జెక్టులని కనుక విత్ ఎలాంగ్ విత్ కంపనీడ్ బై బిసైడ్స్ ఇన్ అడిషన్ టు ఇలాంటి పదాలు రెండు సబ్జెక్ట్లను కలిపినప్పుడు మనం ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఆన్సర్ రాయాలి ద వర్బ్ అగ్రీస్ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ ద పాపులర్ లీడర్ అనేది ఒక సబ్జెక్ట్ ఈజ్ ఫాలోవర్స్ అనేది మరొక సబ్జెక్ట్ రెండవది రెండు సబ్జెక్టులని విత్ కలిపినప్పుడు మనం మొదటి సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఆన్సర్ రాస్తాము సో ద పాపులర్ లీడర్ ఈజ్ అవుతుందా ఆర్ అవుతుందా వాజ్ అవుతుందా అంటే ఈజ్ 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 ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ప్రశ్నలు ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించింది ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో చాలా వరకు ఇస్తుంటారు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రమేటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ గ్రమేటికల్గా కరెక్ట్ కానటువంటి సెంటెన్స్ అని అనిచ్చాడు టూ థర్డ్స్ ఆఫ్ మెయిలింగ్ లిస్ట్ హ్యాస్ బిన్ టైప్డ్ రమేష్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ హూ ఈజ్ ఆల్వేస్ ఫంక్ ద టూ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఆర్ వట్ ఈస్ దిస్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఆర్ టూ క్రోడ్స్ రూపీస్ వాజ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ నేదర్ ద వైస్ ఛాన్స్లర్స్ నార్ ద చాన్స్లర్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డెసిషన్ సో ఇక్కడ దేనికి సంబంధించి ఆర్టికల్ అంటే కరెక్ట్ నాట్ ఏ కరెక్ట్ సెంటెన్స్ అనేది చూడాలి మనం నాట్ ఏ కరెక్ట్ సెంటెన్స్ అది చూడాలి చూడండి ఇక్కడ టూ థర్డ్స్ ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సింగ్యులర్ వర్బే రావాలి సో హ్యాజ్ అనేది కరెక్టే ఇక్కడ కానీ ఇక్కడ చూడండి రమేష్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ అన్నాము ఎంప్లాయీస్ హూ అన్నాము హూ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ గురించి చెప్తుంది ఎంప్లాయీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది రాదు ఆర్ అవుతుంది హూ ఆర్ ఆల్వేస్ పంక్చువల్ ఈజ్కి బదులుగా ఆర్ రాయాలి నెక్స్ట్ వన్ వర్స్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఓకే వర్జ్ ఈజ్ ద కరెక్ట్ వన్ వై ఈజ్ ఇట్ కరెక్ట్ వన్ ఎందుకు కరెక్ట్ వన్ అవుతుంది అంటే బికాస్ వెన్ వి టాక్ అబౌట్ అ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ వి షుడ్ బి ట్రేకెన్ యాజ్ అ సింగ్యులర్ నెక్స్ట్ వన్ ద వైస్ ఛాన్సలర్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని ద ఛాన్సలర్ అనే మరొక సబ్జెక్ట్ని నెయిదర్ నార్ కలిపాయి సో నియరెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి ద ఛాన్సలర్ వర్స్ ఇది కూడా కరెక్టే సో సెకండ్ వన్ ఈజ్ ఇన్ కరెక్ట్ ఇక్కడ ఈజ్ బదులుగా ఆరు రావాల్సి ఉండే ఐ డాష్ మనీ ఐ డాష్ సూటబుల్ ప్రజెంట్ ఫర్ యూ సో ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ షెల్ బై ఐ షెల్ బై ఎ సూటబుల్ ప్రజెంట్ ఫర్ యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ ఇట్ మెల్ట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ కాల్డ్ జీరో కండిషనల్ దీన్ని మనం తెలుగు ఏమంటాం గ్రామర్లో అంటే జీరో కండిషనల్ అంటాము ఒక కండిషన్ని నెరవేర్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఈ జీరో కండిషన్లు వాడతాము ఇక్కడ రెండిట్లో కూడా సింపుల్ ప్రజెంటెన్సే వస్తుంది సింపుల్ ప్రజెంట్ మెల్ట్ కూడా సింపుల్ ప్రజెంటే అవుతుంది సో రెండిట్లో కూడా సింపుల్ ప్రజెంటెన్సే వాడతారు సో మెల్ట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్ ఐ వెంట్ విత్ మై ఫాదర్ చూస్ ద అప్రాప్రియేట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ టు గెట్ ద ఆన్సర్ ఐ వెంట్ విత్ మై ఫాదర్ అనే దానికి క్వశ్చన్ రాయాలి హూ డిడ్ యూ గో విత్ హూమ్ డు యూ గో విత్ హూ డి యూ వెంట్ విత్ వెన్ హూమ్ యూ గో విత్ వెన్ డిడ్ యూ గో విత్ కరెక్ట్ అండ్ హూ డి యూ గో విత్ కరెక్ట్ అండి నువ్వు ఎవరితో వెళ్ళావు హూమ్ డిడ్ యూ గో విత్ కాదు హూ డిడ్ యూ వెంట్ విత్ కాదు లాస్ట్ వన్ కూడా కాదు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హూ డిడ్ యూ గో విత్ చూడండి వెంట్ అనేది వి టూ ఫామ్ వి టూ ఫామ్ ఉంది కానీ ఇక్కడ వి వన్ ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు ఇక్కడ కూడా వి టూ రావాలి లేదా డిడ్ ప్లస్ వి వన్ రావాలి

ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్ అవుతుంది అంటే షీ నాట్ సామీ అసలు హెల్పింగ్ వర్బే లేదు ఇందులో దెర్ ఈస్ నో హెల్పింగ్ వర్బ్ ఇన్ దిస్ షీ డస్ నాట్ అన్నాము ఇక్కడ కూడా వీ టూ వచ్చినప్పుడు డజ్ కాదు వీ టూ వచ్చినప్పుడు డిడ్ నాట్ రావాలి కదా సో డజ్ అనేది రాంగ్ ఇక్కడ ఫోర్త్ వన్లో డిడ్ నాట్ సామీ అని ఉంది ఇది ఇక్కడ డిడ్ నాట్ తర్వాత సా రావదు సి రావాలి సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ షీ డిడ్ నాట్ సి మీ షీ డిడ్ నాట్ సి మీ ఇస్ ద Right answer. write negative sentence to the above question. Listen, i ideas that you should park your car outside the city and catch the metro train to reach there. In this sentence, listen is an indication for the present continuous tense. So, present continuous choose now, at present, presently. ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి ప్రజెంట్ కంటిన్యూస్కి ఇండికేషన్గా వస్తాయి దీస్ డేస్ ఓకే లుక్ లిసన్ ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి ఇది చూడగానే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఆన్సర్ రాస్తాము కానీ సజెస్ట్ అనేటువంటి వర్బ్ దీనికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ ఉండదు కాబట్టి సజెస్ట్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఐమ్ సజెస్టింగ్ ఉండదు సజెస్ట్ ఉండదు వర్స్ సజెస్టింగ్ కూడా ఉండదు ఎందుకంటే సజెస్ట్ అనేటువంటి వర్బ్కి మనం యూజువల్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో దీన్ని ఉపయోగించడం జరగదు విల్ హ్యావ్ రిటర్న్ ఈజ్ ఏ వర్బల్ ప్యాటర్న్ ఆఫ్ ద వర్బ్ రైట్ ఇండికేట్స్ ఇందులో విల్ హ్యావ్ రిటర్న్ అనేటువంటిది ఏ టెన్స్లో ఇలాంటి యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది మనకి దీని మీనింగ్ ఏంటి అసలు Continuation of the action up to the present time. Prasutam work pani konasagadam. Completion of the action at a particular past time. Gatham lo kadanda gare completion avadam work. Continuation of the action at a particular future time. Completion of the action by a particular present time. So, what is the right answer to this question? A continuation of the action at a particular future time. Or we can say completion of an action by a future time. ఫ్యూచర్ టైంలో ఫ్యూచర్ వరకు ఒక పని పూర్తి కావడం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాము ఉదాహరణకి యూ విల్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ బై నెక్స్ట్ మంత్ యూ షెల్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ బై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వరకు మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటారు అని చెప్తున్నాము అండ్ హియర్ విల్ హ్యావ్ పాస్డ్ ఈజ్ యూస్డ్ విల్ హ్యావ్ పాస్ట్ అనేది యూస్ చేయబడింది సో విల్ హ్యావ్ పాస్ట్ అనేటువంటిది ఏమవుతుంది దట్ ఈస్ అ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక టైం వద్ద పని ముగుస్తుంది అని తెలుస్తుంది ఓకేనా దిస్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ విచ్ టెన్స్ గతంలో ఒక పని కంటే ముందే జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పుకుంటాము ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకుంటాం ఉదాహరణకి ఇది పాస్ట్ ఇది గతము సో దీనికంటే ముందు జరిగినటువంటి మరొక పని కనుక ఉంటే పాస్ట్ కంటే ముందే జరిగినటువంటి పని కనుక ఉంటే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి పాస్ట్ కంటే ముందే జరిగిన పనిని ఇన్ అన్ యాక్సిడెంట్ ద ఫాదర్ డైడ్ డాష్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డైడ్ ఆన్ ద స్పాట్ అంటాం కదా సో డైడ్ ఇన్ ద స్పాట్ కాదు విత్ ద స్పాట్ ఆఫ్ ద స్పాట్ కాదు ఆన్ ద స్పాట్ చూస్ ద కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకోవాలి మనం ఐ నో హిమ్ ఫర్ ఎ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామినేషన్లో ఇది సిన్స్ ఫర్ అండ్ ఫ్రమ్ ఈ మూడు పదాలని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సిన్స్ అనేది చెప్పు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది సిన్స్ అనేది కేవలం పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాము అంటే పర్ఫెక్ట్ టెన్సెస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాము ఫర్ అనేటువంటిది ఆల్ టెన్సెస్ ఆల్ టెన్సెస్ ఏ టెన్సెస్లోనే వాడుకోవచ్చు ఓకే అండ్ ఫ్రమ్ కూడా మనం ఎందులో అయినా వాడుకోవచ్చు ఏ టెన్స్లో అయినా వాడుకోవచ్చు సో ఐ నో హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ ఐ హవ్ నోన్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ ఇది పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉంది కాబట్టి ఫ్రమ్ కాదు ఫర్ అయితే అక్కడ కరెక్ట్గా ఉంటుంది సో థర్డ్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ ఫోర్ ఆప్షన్స్ మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌజెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగిన్ సైజ్

దీనికి సరైనటువంటిది ఏంటంటే ఇన్ అకార్డెన్స్ విత్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐ వాచ్డ్ ఎ సినిమా అలాంగ్ విత్ మై ఫ్రెండ్ అలాంగ్ విత్ అనేది సరైనటువంటి ఆన్సర్ అలాంగ్ విత్ అంటే ఇది కూడా ఫ్రేజ్ ప్రిపోజిషన్ అవుతుంది ఫ్రేజ్ ప్రిపోజిషన్ ఓకేనా రైట్ షీ ఈజ్ డాష్ ఆనెస్ట్ గర్ల్ ఆనెస్ట్ ఇడ్ హెచ్ సైలెంట్ కాబట్టి హెచ్ సైలెంట్ ఆనెస్ట్ అంటున్నాం సో ఆన్ ఆనెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ బికాస్ హెచ్ ఈస్ సైలెంట్ ఎప్పుడు కూడా సైలెంట్ హెచ్కి ముందు మనం యాన్ ఉపయోగిస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్ రాము ఈజ్ యాన్ ఆనెస్ట్ పర్సన్ ఇక్కడ ఆనెస్ట్ అనేది వాడుతున్నాము ఎందుకంటే హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ ఆనెస్ట్ పర్సన్ కరెక్ట్ హీ బిలీవ్స్ ఇన్ డాష్ ఆనెస్టీ కానీ ఇక్కడ ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ ఏవి కూడా వాడబడవు ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్స్ లైక్ బ్రేవరీ

సో మీరు సరైనటువంటి ప్రణాళికతోటి మంచి ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ వీలైనన్ని ప్రామాణికమైనటువంటి ప్రశ్నల్ని సాల్వ్ చేస్తే సబ్జెక్ట్ పైన మీకు కమాండ్తో పాటుగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎగ్జామినేషన్లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది సో విత్ దిస్ వి ఎండ్ దిస్ సెషన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్